हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल इकड़ते नीनते मुग्गु मुग्गु एट्लुंदनी कामेंट्स चेप्पंडी मुग्गु अयिते चाला बागा वच्चिंदी नीनते इकड़ मार्निंग पनुलन्नी कंप्लीट अयिन तर्वात वंटैते मोदलु पेट्टेसानु नीनते इकड़ एम रेसिपीस चूपेटट्लेदु बियमैते कड़िगि पेट्टेसानु विजिल अयिते इप्पुडे बंद अयिन तर्वात स्टव् अयिते आपेसि ఇంకా కుక్కర్ మూత అయితే తీయలే. నేనైతే ఇక్కడ పప్పు అయితే చేశాను. ఏం పప్పు అంటే క్యాబేజీ శనగపప్పు కూర అయితే వండాను. ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కారం తగ్గట్టు ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసి ఒక 5 మినిట్స్ ఇంకా కాసేపు ఉడకాలని చెప్పేసి మూత పెట్టేసి దీనైతే ఉడికిస్తున్నా. ఇదైతే మన కాంబినేషను రైస్లోకైనా బాగానే ఉంటుంది, చపాతీలోకైతే ఇంకా బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇదైతే పప్పు అయితే. ఇక్కడైతే నేను విజిల్ వెళ్ళిన తర్వాత నేనైతే మీకు చూపెడుతున్నా. ఇక్కడ వేడివేడి అన్నము, అట్లనే పప్పు కూడా. పప్పు అయితే చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే బాగైంది ఈరోజు. అయితే ఈ కాంబినేషన్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. వీడియో కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఈ ఫుల్ రెసిపీ అయితే నేను చూపెడతాను. ఇప్పుడైతే రెసిపీస్ ఏం చూపెట్టట్లేదు. ఇక్కడ వచ్చేసి ఆ రెసిపీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత నేను మా ఆయనను సర్కులు తెమ్మంటే నైట్ తెచ్చి పెట్టాడు. నేనే చదరలేదు, నైట్ బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి అవి పక్కన పెట్టేసి ఫస్ట్ తొందరగా వంట కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ చదురుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ వంట కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ఇవైతే ముంగడ పెట్టుకొని ఇవైతే అన్ని చదరాలి, అన్ని డబ్బాలు తీసుకొని సామాన్ అంతా. నేనైతే అన్ని నెలసరికి సరిపోయేంత సామాన్ అయితే మా ఆయనకు లిస్ట్ రాసిస్తా. లిస్ట్ రాసి ఇచ్చిన తర్వాత అన్నీ తెస్తాడు. ఈసారి అయితే కొంచెం స్వీట్స్ ఎక్కువ తెచ్చాడు. స్వీట్స్ను మా పిల్లలకు స్నాక్స్ బిస్కెట్స్ అవి ఇవి తెచ్చాడు. ఇక్కడ నేనైతే ఏమేమి తెచ్చాడని చూసుకుంటున్నాను లెక్క. నేను అంటే రాసిచ్చిన అన్నీ తెచ్చాడా లేదా అని చెప్పేసి అట్లనే నేను బటర్ను చీజ్ కూడా తెమ్మన్నాను. అవి కూడా తెచ్చాడు. మన రెసిపీస్లోకే ఏదైనా దేనికైనా చేయొచ్చు. అట్లనే పిల్లలు కూడా ఈ మధ్య అవోటి వాటి అడుగుతున్నారు, అవిటి కోసం చేయాలని చెప్పేసి నేను అవి రెండు కూడా తెప్పించాను ఈసారి. ఇక్కడైతే నేనైతే సంచిలో అన్నీ కౌంట్ చేసుకుంటూ అయితే తీసుకుంటున్నా. మన ఆడవాళ్ళ తెలుసు కదా అండి, అన్నీ లెక్క కొద్దీ తెచ్చారా లేదా అని అయితే ఫస్ట్ అన్నీ చూసుకుంటాము. ఇలా చూసుకున్న తర్వాతనే అన్ని డబ్బాలు తీసుకొని వేసుకుంటాము. ఫస్ట్ అయితే మనకు అన్న నచ్చిన రాందే పాయింట్ ఆఫ్ చేసి మరి నువ్వు ఇది తేలే కదా అని 100 సార్లు జరుగుతావు. అందుకోసం అని చెప్పేసి ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటున్నా నేను, అన్నీ తెచ్చాడా లేదా నేను రాసిచ్చినాయి అని చెప్పేసి చూసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు మొత్తం సదిరేయాలి. సదరడానికి అయితే మినిమం 1-2 గంటలు పడుతుంది. అన్ని డబ్బాలు తీసి డబ్బలల్లో ఇవన్నీ వేసి సదర వరకు. ఇక్కడైతే పిల్లలకైతే ఈసారి నేను మ్యారీ ఉన్ను మిల్క్ బిస్కెట్ తెమ్మన్నాను. క్రీమ్ బిస్కెట్స్ తెస్తే బాగా దగ్గులేస్తుంది తనకు అని చెప్పేసి నేనైతే ఇవైతే తెప్పించాను. ఎప్పుడైనా పాలల్లో తింటారని చెప్పేసి ఇక్కడ నేనైతే ఇవి దొడ్డటుకులు అయితే నేనైతే అన్ని డబ్బాలు తీసి ముంగర పెట్టేసుకున్నా. ఇవన్నీ ఒకటి ఇంకొకటి సదిరేస్తే పని తీరుతుంది. ఫస్ట్ ఇవన్నీ పోసుడు, పోసిన తర్వాత మళ్ళీ అన్ని పైన పెట్టుడు తీసుకునుడు ఇవే సదర వరకు అయితే చాలా టైం పడుతుంది. సామాన్ తెచ్చినప్పుడు అయితే ఒక హాఫ్ డే మొత్తం ఇవి సదరడానికే సమయం సరిపోతుంది. అసలు తెమ్మనడమే కానీ తెచ్చిన తర్వాత సదురుకోవడం మన పానం పిక్కపోతుంటుంది. ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది కదా. ఇవన్నీ తెచ్చిన తర్వాత మళ్ళీ అన్ని డబ్బలలో నింపేసి నీట్గా మళ్ళీ వంట రూమ్ అంతా సర్దుకోవాలి, డబ్బలన్నీ సర్దుకోవాలి. అలా నీట్గా లేకపోతే అంత గలీజ్గా కనిపెడుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ అన్నీ నీట్గా సర్దేసుకోవాలి. ఇక్కడ నేనైతే దొడ్డటుకులు అయితే మా ఇంట్లో ఎక్కువగా ఊకే అటుకులే చేస్తాను, తడిపి అటుకులు. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా తెమ్మన్నాను. 3 కేజీస్ తెచ్చాడు. అట్లనే పల్లీలు కూడా అందులోకి, అట్లనే పల్లీ చెక్కిని గిట్ల ఏదైనా చేయడం కోసం అని పల్లీలు కూడా నేను ఈసారి అయితే ఎక్కువనే తెప్పించాను. ఇక పిల్లలు అయితే మళ్ళీ సదరరా అని చెప్పేసి ఇంకా స్కూల్ టైం కాలే కదా, వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవైతే ముంగడ పెట్టుకుంటే సదరుతే కొన్నన్నా అవుతాయని చెప్పేసి నేనైతే సదరడం అయితే మొదలు పెట్టేసి అన్ని డబ్బాలలో అయితే నింపేస్తున్నా. ఇక్కడ ఇదైతే కందిపప్పు కూడా నేను తెప్పించా. మా ఇంట్లో ఎక్కువగా పప్పు తింటారు. వన్ డే అంటే 2 రోజులకు ఒకసారి అయితే కంపల్సరీ పప్పే ఉండాలి.
నేనైతే నెలసరికి సరిపడిని అన్నీ కూడా లిస్ట్ రాసి ఇచ్చేస్తాను మా ఆయనకు. మళ్ళీ ఒకటి తెస్తాడు ఒకటి తేడు, ఒక చెప్పే బదులు సప్లైక లిస్ట్ రాసి ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నీ లిస్ట్ రాసి ఇచ్చేస్తాను. అన్నీ తెచ్చాడు. ఇక్కడైతే పిల్లలు వచ్చారు. ఇక అన్నీ నైట్ తెచ్చాడు కానీ పిల్లలు చూడలేదు. అసలు స్కూల్కు తొందరగా తయారు చేసి పంపించేశాను. సంచి అయితే లోపల పెట్టేశాను. ఇప్పుడు అన్నీ తీసి ముంగడ పెడితే దాని వచ్చి దానికి సంబంధించిన స్నాక్స్ ఉన్నాయి కదా అవన్నీ చూసుకుంటుంది. ఇవి తెచ్చాడా అవి తెచ్చాడా డాడీ అని చెప్పేసి. ఇవైతే క్రీమ్ రోల్స్ అద్దన్న కూడా తెచ్చిండు. నేను క్రీమ్స్ సంబంధించిన ఏవి తేకని చెప్పా. ఆయన మళ్ళీ దాన్ని అడిగిందని చెప్పేసి క్రీమ్ రోల్స్ అయితే తెచ్చాడు. తను సంతోషం చూసారా క్రీమ్ రోల్స్ చూసి. దానికి స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అయితే బాగా ఇష్టము. ఎక్కువగా స్ట్రాబెర్రీ తింటాయి తింటుంది. అట్లనే ఇక్కడ ప్రణయ్ వచ్చేసి కొత్త రకం స్వీట్ నేను ఎప్పుడు చూడలే మమ్మీ ఇదేంటిది అని చెప్పేసి తను తను కూడా ఓపెన్ చేస్తుండు. నేను కూడా ఎప్పుడు చూడలే ఈ కొత్త రకం స్వీట్ ఏంటిదో. చూస్తే మాత్రం ఏంది మన చక్కెర గడ్డల్లా ఉన్నాయి. ప్రణయ్ చక్కెరే మమ్మీ చక్కెరే తెచ్చినట్టున్నాయి డాడీ అని చెప్పేసి అద్దురు ఆ స్వీట్ అని చెప్పంగా కూడా ప్రణయ్ దీన్ని అయితే ఓపెన్ చేశాడు. చూడు మమ్మీ చక్కెర గడ్డ కాదా అని చెప్పేసి నాకు ఇచ్చి చూపెడుతుండు. చూస్తే మాత్రం చక్కెర గడ్డలానే ఉంది కానీ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. నోట్లో వేస్తే కరుగుతుంది. చాలా సాఫ్ట్గా ఉంది. చూడడానికి మాత్రమే అలా చక్కెర గడ్డల్లాగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే బాగుంది స్వీటు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి స్వీట్ చూసారా తిన్నారా? ఎవరైనా తింటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఈ స్వీట్స్ చూడము. మా ఆయనకు బాగా స్వీట్స్ బాగా ఇష్టము. తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినడము. ఇక్కడ ప్రణయ్ ఇప్పిడా అని చెప్పి అన్నయ్యనే ఇప్పిండు నేను ఇప్పుకోవద్దా అని చెప్పేసి తను కూడా క్రీమ్ రోల్స్ ఇప్పి చూపెడుతుందట మీ అందరికీ. చూస్తున్నారు కదా చూపెడుతుంది ఎలా చూపెడుతుందో. ఇక్కడైతే ఇవి సగమే సదరాను. ఇంకా అన్నీ డబ్బలలో వేయాలి. ఇక పిల్లలు వచ్చారు అని చెప్పేసి నేనైతే ఇక్కడ వాళ్ళకి అన్నం పెట్టేశా. ఇందులో మా ఆయన షాబ్దాన్ పాపడాలు తెచ్చిండు. మా వాడు ఇప్పుడు పాపడాలు కాలుస్తేనే నేను తింటా అని చెప్పేసి అంటే మళ్ళీ ఇక్కడ షాబ్దాన్ పాపడాలు అయితే కాలుస్తున్నాను. ఇవైతే మా ఆయనకు బాగా ఇష్టం షాబ్దాన్ పాపడాలు. ప్రణయ్కి షటిల్ అయినా ఆనియన్ పాపడాలైనా అప్పడాలైనా ఏవైనా తింటాడు కానీ ఇవైతే మా ఆయనకు చాలా ఇష్టము షాబ్దాన్ పాపడాలు. ఎక్కువగా ఇవే తెచ్చుకుంటాడు. టేస్ట్ కూడా బాగుంటాయి షాబ్దాన్ పాపడాలు. ఇక్కడైతే నేనైతే ఇవైతే కాల్చి పిల్లలకి ఇస్తే తింటారని చెప్పేసి ఇక్కడ ఇవైతే కాలుస్తున్నాను. కానీ నేను ఇవి ఇస్తేనే తింటా అంటే నేను ఆల్రెడీ కాలుస్తున్నాను కొంచెం తిను ఆ లోపు అంటే ప్రణయ్ స్టార్ట్ చేసిండు తింటుండు. కొంచెం తినేలోపు నేను కొన్ని కాల్చి వీళ్ళకి ఇచ్చేసా. ఇప్పుడైతే పిల్లలు పాపడాలు పెట్టుకొని తింటుర్రు. వీళ్ళు తినిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ మిగిలిన సామాన్లంతా సర్దిరి బాక్సులలో వేసి ఇక్కడ కిచెన్ అయితే మొత్తం సర్దిరి పెట్టాను. బాక్సులు దేని దానికంతా నాకు ఈజీగా దొరికేటట్టు అన్నీ పెట్టుకున్నాను ఎదురుగా. ఇది సదరవారికి అయితే ఒక 2 గంటలు పట్టింది. నేనైతే ఇక్కడికే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.